రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గానికి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా సీసీ రోడ్లు, మురికి కాలువలు, పాఠశాలలు, మౌలిక వస్తువులు వంటి కార్యక్రమాలకు ముస్తాబాద్ మండలానికి 2 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధుల ద్వారా ముస్తాబాద్ మండలం చిక్కోడు గ్రామంలో ఎల్లమ్మ ఆలయం నుండి రేకులకుంట మల్లికార్జున స్వామి వెళ్లే దారికి ఎస్డీఎఫ్ నిధుల నుండి 5 లక్షల వ్యయంతో సీసీ రోడ్డుకు శనివారం భూమి పూజ చేశారు. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 3 నెలల్లో మండలానికి 2 కోట్లు కేటాయించి మా గ్రామానికి సీసీ రోడ్డుకు నిధులను అడగగానే అందించిన సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ మండల నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను దశల వారీగా నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కొండలరెడ్డి, పిట్ల సురేష్, హనుమంతు, హరీష్, ప్రశాంత్, అమరేందర్ రెడ్డి, నరేష్, కాంగ్రెస్ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్తాబాద్ మండలంలోని చీకోడు గ్రామంలో ఎస్డీఎఫ్ నిధుల ద్వారా కేకే మహేందర్ రెడ్డి వారి ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు ఇన్ఛార్జీలు కేకే మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు ఎస్డీఎఫ్ నిధుల ద్వారా 5 లక్షల నిధులు మంజూరు చేయడం అనేది జరిగింది. మరి అనేక విధాలుగా మాకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలతో పాటు ఈరోజు ఈ పార్టీకి 5 గ్యారెంటీలు కూడా పూర్తి చేయడం జరిగింది. ఇక ముందు కూడా ఏదైతే మనకు హామీలు ఇచ్చినవన్నీ పూర్తి చేసి ప్రజల మన్ననలను పొందుతున్నారు. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేయడం కోసం, చాలా అభివృద్ధి కోసం ముందు బాగా కృషి చేయడం జరుగుతుంది. జై కాంగ్రెస్.